Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. Tamil star hero Dhanush Gurinchi, Pratekanga, Parichayam Avasaram Ledu. South Lone Kadu, North Lone, Tana Satta Chaadutunna Dhanush, Prastam, Cinema Lo Busyga Unnadu. అయితే తాజాగా ధనుష్ కి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో ధనుష్ ఫ్యాన్స్ ఆందోళనలో పడ్డారు. ఇంతకీ ఆ న్యూస్ ఏంటి? సర్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గరైన హీరో ధనుష్ కి ప్రస్తుతం షాక్ తగిలేలా కనిపిస్తుంది. తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు వాళ్లకు బాగా దగ్గరైన ఇతడు ప్రస్తుతం తెలుగు హిందీ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ఇక్కడే ఓ చిక్కుచ్చి పడింది. తమిళ నిర్మాతల మండలి అతడికి రెడ్ కార్డ్ ఇవ్వడానికి సిద్ధమైందట. ఒకవేళ ఇలా జరిగితే మాత్రం ధనుష్ తో పాటు అతడి చిత్రాలపై నిషేధం గ్యారంటీ అంటున్నారు. ఇంతకీ రెడ్ కార్డ్ అంటే ఏంటి, అసలు ఏం జరిగింది? దాదాపుగా 20 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ధనుష్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే గతంలో శ్రీ తేంజల్ ఫిల్మ్స్ నిర్మాణంలో సినిమా చేస్తానని మాటిచ్చాడు. అడ్వాన్స్ కూడా తీసుకున్నాడట. ఇది జరిగి చాలా ఏళ్ళు అవుతుంది, కానీ సినిమా మాత్రం చేయడం లేదు. దీంతో ఆ నిర్మాణ సంస్థ తమిళ నిర్మాతల మండలిని ఆశ్రయించింది. ఇలా ఆలస్యం చేస్తున్నందుకు గాను ధనుష్ కి రెడ్ కార్డ్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అసలు రెడ్ కార్డ్ ఇస్తే ఏం జరుగుతుంది? ధనుష్ లానే పలు నిర్మాణ సంస్థల దగ్గర అడ్వాన్సులు తీసుకుని సినిమాలు చేయడం లేదనే కారణంతో హీరోలు సింబు, విశాల్, ఎస్జే సూర్య, అథర్వతో పాటు కమెడియన్ యోగి బాబుకి తమిళ నిర్మాతల మండలి రెడ్ కార్డ్ ఇవ్వనుందనే సమాచారం ఈ మధ్య బయటకొచ్చింది. ఒకవేళ ఇది జారీ చేస్తే ఏ దర్శక నిర్మాతలు వీళ్లతో సినిమా చేయడం కుదరదు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్లపై నిషేధం విధించినట్లే. గతంలో డైరెక్టర్ శంకర్తో ఇలాంటి వివాదం కారణంగానే కమెడియన్ వడివేలు ఏళ్ల పాటు సినిమాలకు దూరమయ్యాడు. ఇప్పుడు ఇదే జరిగితే ధనుష్ సినిమాలకు దూరం అవ్వాల్సిందే అంటున్నారు. ఇక తెలుగు కెరీర్ విషయానికి వస్తే ఈ ఏడాది తెలుగులో సర్ తో ఎంట్రీ ఇచ్చి మిక్స్డ్ టాక్ అందుకున్న ధనుష్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. మరోవైపు మిల్లర్ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ఇది 3 భాగాల ఫ్రాంచైజీగా తీస్తున్నారు. తొలి భాగం త్వరలోనే విడుదల కానుంది. మరోవైపు కొన్ని రోజుల ముందే బాలీవుడ్ లోను ఓ చిత్రం ఒప్పుకున్నాడు. ఒకవేళ రెడ్ కార్డ్ ఇస్తే మాత్రం ఈ సినిమాను రిలీజ్ చేయడానికి వీలు లేకుండా పోతుంది. ఇక ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.